ప్రతిరోజు లక్ష్మీదేవిని ఈ విధంగా పూజించినట్లయితే మీ ఇంట్లో డబ్బు కొరత అనేది ఉండదు. హిందూ మతంలో లక్ష్మీదేవికి ముఖ్యమైన స్థానం ఉంటుంది. లక్ష్మీదేవిని సిరి సంపదలకు అధినేతగా అంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు తనపై, తన కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అందుకే ప్రజలు వివిధ మార్గాల్లో పూజలు చేస్తూ లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి సాయంత్రం వేళ చేసే కొన్ని పనులు ఫలవంతంగా పరిగణించబడుతున్నాయి. కాబట్టి ఎవరైనా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలనుకుంటే ప్రతిరోజు సాయంత్రం ఇప్పుడు చెప్పబోయే పనులు చేయండి. లక్ష్మీదేవి అనుగ్రహం కోసం సాయంత్రం వేళ చేయాల్సిన పనులు: తులసి పూజ చేయడం. హిందూ మతంలో తులసి మొక్క చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఈ మొక్కను ఇంట్లో పెంచుకోవడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. తులసి మొక్కలో లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు నివసిస్తారని నమ్మకం. అందుకే ఈ మొక్క చాలా పవిత్రమైనది, పూజ్యమైనదిగా పరిగణించబడుతుంది. దీంతో పాటు ప్రతిరోజు సాయంత్రం తులసి మొక్కను పూజించడం ద్వారా లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుందని, ఆమె అనుగ్రహం వల్ల ఇంట్లో డబ్బు ధాన్యాలకు ఎటువంటి కొరత ఉండదని నమ్ముతారు. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం తులసి పూజ చేసి తులసి దగ్గర నెయ్యి దీపం వెలిగించండి. ఇక కర్పూరం వెలిగించడం. హిందూ మతంలో చేసే పూజల్లో కర్పూరం చాలా ముఖ్యమైనది. ఇది ఖచ్చితంగా అన్ని రకాల పూజల్లో ఉపయోగించబడుతుంది. కర్పూరాన్ని వెలిగించడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి చేరుతుందని నమ్ముతారు. ఇది ఇంట్లో ఆనందం, శాంతి, శ్రేయస్సును కూడా తెస్తుంది. అందుకే సాయంత్రం ఇంట్లో కర్పూరాన్ని వెలిగించి ఇల్లంతా చూపించండి. వెలుగుతున్న కర్పూరాన్ని ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా ఉంచాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. ఇక ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం. లక్ష్మీదేవి ఇంటి ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి ప్రవేశిస్తుందని నమ్మకం. అందువల్ల ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఎప్పుడూ చీకటి ఉండకూడదు. ప్రధాన ద్వారం చీకటిగా ఉన్నా ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశించదని విశ్వాసం. కాబట్టి ప్రతిరోజు సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారం వద్ద నెయ్యి లేదా నూనె దీపం వెలిగించాలి. ఈ విధంగా చేయడం వల్ల లక్ష్మీదేవి మీకు మీ ఇంట్లో ఎలాంటి డబ్బు కొరత లేకుండా చేస్తుందని నమ్మకం.